అరుంధతి వశిష్ఠాభ్య నమః సీతారామచంద్రాభ్య నమః ఫోటో వస్తున్నారు ఫోన్ అట్లాగే ఇప్పుడు కొండాపూర్తి చెప్పారు రైతుల 200 ఎకరాలకు సంబంధించి అది కానీ ఇంకేదైనా ఏదైనా కానీ మీ మండలానికి ఏమన్నా ఫలానా ఏదన్నా కూడా మీ ఎంపీటీసీలలో ఎంపీటీసీలు సర్పంచ్లకు అందరికి చెప్పండి డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇంకేదైనా మీకు ఏదైనా పెండింగ్స్ ఉన్నాయో ఆ రోజు నేను ఎన్ని గంటలైనా కానీ 4 గంటలు కానీ 5 గంటలు కానీ ఆ రోజు సమావేశం పెడతా ఆర్టీఓ కూడా వస్తాడు ఆ మీటింగ్కి ఆర్టీఓ వస్తే చాలా నెగటివ్ సమారం ఉంటుంది కాబట్టి కొంత డిసిషన్ చేస్తాము అదే కాకుండా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లను కూడా పిలుస్తాను నేను కన్సల్ట్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా పిలుస్తాను రఘు గారు సార్ చెప్తాను నేను మళ్ళీ చేసి డిస్కస్ చేసి మళ్ళీ మళ్ళీ మీరు తర్వాత ఆఫీసుల సుట్టి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ రోజు మీరు దాన్ని చెకప్ చేసుకుంటే సరే ఆ రకంగా మనం ప్లాన్ చేద్దాం కానివ్వండి మండల్ ప్రెసిడెంట్లు మిగతా మాజీ నాయకులు ఎవరైనా సరే అందరూ భాగస్వామ్యంతో ఒక మంచి కార్యక్రమాలు ఈ రకంగా చేసుకోవాలని తెలియజేస్తాం అందరికీ కూడా మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేసినటువంటి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్లందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సొసైటీ ఫండ్స్ ద్వారా సొసైటీ అంటే ప్రభుత్వమే కాబట్టి ఇది మంచి పరిణామం మంచి రైతుల కోసం మంచి కార్యక్రమం కొండాపూర్ మండలానికి సంబంధించి అందరు వాడుకోవచ్చు కదా అదే ప్రధానంగా ఏంటంటే ఈరోజు సంగారెడ్డి సారీ కొండాపూర్ మండలంలో అలియాబాద్ అనే గ్రామం దగ్గర మరి ఒక రైతులకు వెసులుబాటు ఉండేటట్టుగా ఈ శివార్లో
తుగర్పల్లి శివార్లో అలియాబాద్ శివార్లో ఇక్కడ ఒక గోదాము కట్టుకోవడం జరిగింది. ధాన్యానికి కొంత సెక్యూరిటీ ఉండేటట్టుగా ఈ యొక్క ఏర్పాటు చేసుకున్న స్థానంలో వాళ్ళ కష్టానికి వాళ్ళకి అభినందిస్తూ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇంకా మునుముందు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి సర్పంచులు